కాళ్ళొకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాలు ముచ్చాలు అయ్యా, రారాకస్ కాళ్ళు పిసుకురా. ఇది వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. అరే ముచ్చాలు, నీ పన్ను చూసుకో, అయ్యగారికి నేను కాళ్ళు పడతాను. ఇవాళ నీ చేతిలో కొత్త సుఖం కనిపిస్తుందిరా. ఓ పని చేయరా, రోజు పనులన్నీ మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడతా ఉంటారా? నువ్వు కాళ్ళు పడుతున్నావు దృష్టిలో పడడం కోసం. అరే నువ్వా కాళ్ళు పెట్టేది, నువ్వు పడతావు ఏమిటయ్యా? నాకు కొంచెం వినయం విశ్వాసం అన్ని ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాళ్ళు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా, వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని? ఇతను వంటవాడు కూడా కాదయ్యా, నేను పొరపాటున వంటవాడికి వాళ్ళ ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు, బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు పంపించారు. మేం పొరపాటు పడ్డాం సరే, నువ్వైతే చెప్పొచ్చు. అదేంటోనండి, పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు అయ్యా, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాడు తరగడం. సర్వయ్య నీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? నా సంగతి వేరే చెప్పాలంటి. సర్వయ్య బ్రిస్టులో పడ్డమే కాదు, రిజిస్టర్ కూడా అయిపోయాను. బిషా 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 బిషా. సత్యం బావా, తెల్లారే పాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు. ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి, రండి అమ్మా, రండి కూర్చోండి. నిర్ధారణకి నేనే మీ ఇంటికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాగులు చూసినట్టు ఉంటుందని రమ్మన్నాను. మీరేమనుకో, మా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే మందల నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకొని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావ. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడిక, మావాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. నాన్న ఎప్పుడొచ్చారు? ఈ వినయ విధైతేనే నాకు నచ్చాయి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసేవాడయ్యా, కాకపోతే ఇప్పుడు హిరణ్య కసిపుడు పర్సాడే వచ్చింది. కురుక్షేత్రంలో పంచిపడి ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడారు. కరెక్ట్ కరెక్ట్. మీతో వియ్యం అంతటం మా అదృష్టం. కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజీత గాని, మీ తాహత్తో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మా వాడికి మనుషులు ముఖ్యమండి, నాకు ఇష్టమే. బాగుంది బాగుంది అయ్యా. ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, ఏ మీరే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ. ఏ అమ్మా అంతవరకు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. నీ ఇష్టం నాన్న. నా చిచ్చు తల్లి నా మాట ఎప్పుడూ కాదండి. వీళ్ళిద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను.